Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అందరికీ సజ్జల ఎందుకు టార్గెట్ అవుతున్నారు? వైసీపీలో సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ చేస్తారని చెప్పి 4 ఎమ్మెల్యేలను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ వేటుపడిన దగ్గర నుండి ఆనం రామనారాయణరెడ్డి, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రెచ్చిపోతున్నారు. ఇప్పటి వరకు 4 ఎమ్మెల్యేలు భేటీ అయినట్లు లేరు. ఎవరికి వాళ్ళుగానే మీడియా సమావేశాలు పెడుతున్నారు, ఇంటర్వ్యూల్లో మాట్లాడుతున్నారు. ఎవరెలా మాట్లాడినా, ఎన్ని ఆరోపణలు చేసినా టార్గెట్ మాత్రం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అవుతున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, సజ్జల అయినా మరో నేత అయినా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాల్సిన వాళ్ళే. జగన్కు ఇష్టం లేకపోతే ఎవరు చెప్పినా వినరు. ఎవరికి కూడా జగన్కు చెప్పేంత సీన్ లేదని అందరికీ తెలుసు. ఏ విషయంలో అయినా సరే తనకున్న మార్గాల్లో జగన్ రిపోర్ట్లు తెప్పించుకుంటారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే, జగన్ అయినా మరో పార్టీ అధినేత అయినా ధిక్కారాన్ని సహించరు. కాకపోతే తిరుగుబాటు చేసిన వారిపై యాక్షన్ తీసుకోవడంలో ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టైల్ అంతే. చంద్రబాబు నాయుడు ఎప్పటికీ ఎవరి మీద యాక్షన్ తీసుకోలేరు. ఊరికే బెదిరిస్తూ వాళ్లను అదుపులో పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు. జగన్ అలా కాదు. తేడా వచ్చిందని అనుకుంటే వెంటనే వేటు వేసేస్తారు. ఇప్పుడు అలా వేటు పడిన 4 కూడా సజ్జలనే టార్గెట్ చేస్తున్నారు. తమపై సస్పెన్షన్ వేటుకు సజ్జలే కారణమన్నట్లుగా రెచ్చిపోతున్నారు. క్రాస్ ఓటింగ్తో వైసీపీ అభ్యర్థి ఓడిపోవడంలో ఏం జరుగుంటుందనే విషయాన్ని జగన్ ముఖ్యులతో చర్చించారు. ఆ తర్వాతే యాక్షన్ తీసుకున్నారు. ఆనం, కోటమరెడ్డి పార్టీ పైన తిరుగుబాటు చేశారు. వీళ్లపై యాక్షన్ తీసుకునేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు క్రాస్ ఓటింగ్ అనే రూపంలో అవకాశం రాగానే వేటు వేశారంతే. మొత్తానికి సజ్జలే పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా పాపాల భైరవుడు అయిపోతున్నట్లున్నారు. ముందు ఇంకెంతమంది ఎన్ని రకాలుగా సజ్జలను టార్గెట్ చేస్తారో చూడాల్సిందే.